ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చేసేద్దాం ముందుగా పొయ్యి వెలిగించుకుని దానిపై ఒక గిన్నె పెట్టి కొన్ని పాలు అయితే కాసుకోవాలి మనం తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి పాలు కాయడం అనేది ఉంటుంది నేను చేసేది మినీ ఐటమ్స్తో కాబట్టి నేను ఎన్నో పాలు అయితే తీసుకోలేదు పాలు కాగిన తర్వాత అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మూకుడి పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత అందులో జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసుకుని ఓ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆ నెయ్యిలో మీరు అక్కడ చూస్తున్నారు కదా చిన్న క్యారేజీ ఉంది ఆ చిన్న క్యారేజీ బాక్సెస్తో టూ బాక్సెస్తో కరచీ నూకైతే ఆ నెయ్యిలో వేసి ఫ్రై చేసుకున్నాను నూక మాడిపోకుండా కలుపుతూ ఉండాలి అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు నోకైతే అయితే ఫ్రై చేసుకోవాలి కరచి నూక అయితే ఫ్రై అయిపోయింది ఇందాక నేను నూక వేశాను కదా చిన్న బాక్స్తో ఆ చిన్న బాక్స్తో ఒక బాక్స్తోనే చక్కెర అయితే వేశాను అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవాలి చక్కెర యాలకుల పొడి వేసిన తర్వాత మనం ముందుగా కాసి పెట్టుకున్న పాలు కొద్దిగా వేస్తూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అక్కడ ఉన్న కరాచినొక్కను బట్టి అయితే పాలు వేసుకోవాలి మనకి లడ్డు అవుతుందా లేదా అన్నది చూసుకుని కొద్ది కొద్దిగా పాలు అయితే వేసుకోవాలి మరీ ఎక్కువైపోతే పలచన అయిపోయాయి లడ్డు అయితే రాదు ఈ కరాచీ నొక్కలు అయితే రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే పాలు పడ్డాయి పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత లడ్డూల్లా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి మామూలుగా లడ్డులైతే మనం చేతితో ప్రిపేర్ చేస్తాము కానీ ఇవి చిన్న చిన్న లడ్డూలు కదా మిని కిసిన్ కాబట్టి చిన్న చిన్నవి చెయ్యాలని నేను ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో వేసి అన్ని రౌండ్ షేప్లో చేశాను ఫైనల్లీ రవ్వ లడ్డూలు అయితే చాలా అంటే చాలా బాగా కుదిరాయి చూడండి చిన్న చిన్న రవ్వ లడ్డూలు ఎంత బాగున్నాయి కదా నాకైతే చాలా చాలా నచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్